ఐపీఎల్లో సంజు శాంసన్ స్పెషల్ అట్రాక్షన్గా మారిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా తనదైన ముద్ర వేస్తున్నాడు. నిజమైన కెప్టెన్సీ మెటీరియల్ అనిపించుకుంటున్నాడు. పక్కా గేమ్ ప్లాన్తో బర్లోకి దిగుతున్నాడు. ప్లేయర్లను ఎంకరేజ్ చేయడంలో ప్రత్యేకత చాటుకుంటున్నాడు. సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడి 6 విజయాలు సాధించింది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో వచ్చిన అవకాశాలను శాంసన్ సరిగా వినియోగించుకోలేకపోయాడు. ఐపీఎల్లో మాత్రం కసితో రాణిస్తున్నాడు. శాంసన్ ఈ రేంజుకు రావడానికి చాలానే కష్టపడ్డాడు. ఎన్నో సవాళ్లను ఫేస్ చేశాడు. 20 ఏళ్ల వయసులోనే టీమిండియాలోకి శాంసన్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ బ్లూ జెర్సీ వేసుకునేందుకు 5 ఏళ్లు పట్టింది. ఆ 5 ఏళ్ల గ్యాప్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఓ దశలో కేరళ జట్టు నుంచి కూడా సైడయ్యాడు. ఆ సమయంలో ఆత్మవిశ్వాసంతో హార్డ్వర్క్ చేశాడు. జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయమని సర్ది చెప్పుకున్నాడు. మానసికంగా స్ట్రాంగ్ అయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పట్లో శాంసన్ బ్యాట్ నేలకు కొట్టి త్వరగా అవుట్ అయ్యేవాడట. ఈ విషయాన్ని స్వయంగా శాంసన్ చెప్పాడు. ఓ రోజు విసిగిపోయి డ్రెస్సింగ్ రూంలో బ్యాట్ను నేలకేసి విరగొట్టేశానన్నాడు. మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్లో నుంచి వెళ్లిపోయానని చెప్పాడు. ఆ తర్వాత బీచ్లో నిలబడి శాంసన్ చాలాసేపు ఆలోచించాడట. తాను బ్యాట్ను విరగొట్టడం సరికాదని భావించానన్నాడు. అయితే రాహుల్ గైడెన్స్లో ఆడటం తన కెరియర్ను మలుపు తిప్పేసిందని శాంసన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లో రాహుల్ ద్రావిడ్ మెంటర్గా వ్యవహరించిన సమయంలో 3-4 ఏళ్లపాటు ఆడటాన్ని మర్చిపోలేనన్నాడు. ద్రావిడ్ తనను ప్రోత్సహించిన తీరు అద్భుతమన్నాడు. మొత్తానికి ద్రావిడ్ గైడెన్స్లో శాంసన్ అలా రాటు తేలాడు.